హలో అందరికీ హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చి దీప్తి సునేయన గారి కోసం దీప్తి సునైనా గారికి ఏమైందో తెలుసుకుందాం వీడియోలో చూద్దామండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా మీకు దీప్తి సునైన గారికి ఏమైందో తెలుస్తుంది దీప్తి సునైన గురించి పరిచయం అక్కర్లేదు దాదాపు సోషల్ మీడియాలో అందరికీ తెలుసు ఆమె అలాగే యూట్యూబ్లో కూడా అందరికీ తెలుసు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయింది దీప్తి సునైన గారు దీప్తి సునేన ఎప్పుడూ కూడా చాలా బిజీగా ఉంటుంది షన్నుతో బ్రేకప్ అయిన తర్వాత తన వెబ్ సిరీస్తో సినిమాలతో అలాగే ఇంకా తన కెరీర్ విషయంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఫ్రెండ్స్తో పార్టీలతో చాలా బిజీ అయిపోయింది దీప్తి సునేన ఎక్కువగా ఈ మధ్య యూట్యూబ్లో చాలా హల్చల్ చేస్తుంది దీప్తి సునేన బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత దీప్తి సునేనా కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పాలి తనకి ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి షన్నుతో బ్రేకప్తో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తర్వాత కొంచెం షూటింగ్లో బిజీ అయ్యి ఇలా తేలుకుని షూటింగులు చేస్తుండగా ఇలా జరగడం ఏంటని అందరూ కూడా షాక్లో ఉన్నారు దీప్తి సునైనా గురించి పరిచయం అక్కర్లొద్దు దాదాపు సోషల్ మీడియా యూజర్లందరికీ ఆమె తెలుసు యూట్యూబర్గా కెరియర్ ప్రారంభించిన ఆమె పలు షార్ట్ ఫిల్మ్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తర్వాత బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయింది బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత తెలియని వాళ్ళకు కూడా ఈమెంటే ఎవరో తెలిసింది షన్నుతో బ్రేకప్తో తో తర్వాత అందరూ కూడా ఈమెని గుర్తుపట్టేలా అయ్యింది అయితే తాజాగా హాస్పిటల్ బెడ్ పైన సీరియస్ కండిషన్లో ఉన్నట్టు దీప్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిరంతరం అల్లరి చేస్తూ అల్లరించే దీప్తిని అలా హాస్పిటల్లో పైన చూసిన అభిమానులు ఫాలోవర్స్ కంగారు పడుతున్నారు దీప్తికి ఏమైందంటూ ఆరా తీస్తున్నారు దీంతో తాజాగా ఈ వార్తల స్పందించిన దీప్తి సునేనా అది నేను నటిస్తున్న ఒక వెబ్ సీరియల్లో షార్ట్ నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు అని పేర్కొంది దీంతో ఫ్రాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ పిక్స్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఏమైందని కంగారు పడ్డారు కానీ అందరూ ఆరా తీయగా తను ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టింది అది ఓన్లీ ఫేక్ అంటే వెబ్ సిరీస్ కోసం నటించానని చెప్పింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో